हाय फ्रेंड्स प्रभास राधेश्याम सिनेमा तर्वात प्रभास नटिंचबोतुन्न सिनेमा सलार ई चित्रं संबंधिंचिन पूजा कार्यक्रमालु गानी प्रारंभोत्सवं कूडा जरिगिपोयिंदि ई नेल चिवरि नुंचि షూటింగ్ అయితే శరవేగంగా జరుపుతారని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది. అయితే గతంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాకి ప్రభాస్ నటించబోతున్న సలార్ సినిమాకి మధ్య కనెక్షన్ ఉందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక వార్త. ఆ కనెక్షన్ ఏంటంటే హింసను గ్లామర్గా చూపించడంలో ప్రశాంత్ నీల్కి ప్రశాంత్ నీల్ సాటి, అలాగే యాక్షన్ని మాస్ని సెంటిమెంట్ని హింసను తనదైన శైలిలో చూపించడంలో రాజమౌళి కూడా తనకు తానే సాటి. ఇద్దరు ఇద్దరే ఏవి హింసను చూపించడంలో గ్లామర్గా చూపించడంలో ఇద్దరు ఇద్దరే సరిపాటి అనుకోవాలి. అయితే రాజమౌళికి ఛత్రపతి సినిమా 4వ సినిమా, ఇక్కడ ప్రశాంత్ నీలకు కూడా సలార్ మూవీ 4వ సినిమా. అది హింసను ఛత్రపతి సినిమా హింస అలాగే యాక్షన్ మసాలా యాక్షన్ సెంటిమెంట్కి సంబంధించిన సినిమా, అలాగే సలార్ మూవీ కూడా భారీ యాక్షన్ హింసకు సంబంధించిన సినిమాని. అందువలన ఈ రెండు సినిమాకి కనెక్షన్ ఉందని చెప్పేసి ప్రేక్షకులు అనుకుంటున్నారు. రెండు అంటే ఛత్రపతి సినిమా రిలీజ్ అయ్యే సమయంలో ప్రభాస్ యొక్క రేంజ్ వేరు, సలార్ మూవీ ఇప్పుడున్న ప్రభాస్ రేంజ్ వేరు. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు, పాన్ ఇండియన్ హీరో అయిపోయాడు కాబట్టి కలెక్షన్ పరంగా దుమ్ము దులిపే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఏ రకంగా చూపించబోతున్నాడు. సో ఏది ఏమైనా సరే ఛత్రపతి రేంజ్లో సలార్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది, ఛత్రపతి రేంజ్ మించి ఉంటుంది. ఛత్రపతి రేంజ్ కాదు, ఛత్రపతి రేంజ్ మించి ఉంటుంది, ఎందుకంటే ప్రభాస్ రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది కాబట్టి బ్రహ్మాండంగా ఉండబోతుంది. కలెక్షన్ పరంగా దుమ్ము దులిపే ఛాన్స్ అయితే ఉంది. మరి చూడాలి. సాహో సినిమా మనకి నచ్చకపోయినా బాలీవుడ్లో మంచి హిట్ అయింది, అందువలన పాన్ ఇండియన్ స్థాయిలో ప్రభాస్కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి అదిరిపోయే విధంగా కలెక్షన్ రాబట్టే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం సలార్ మూవీ ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.